ధర్మములా దైవములా ధర్మ ధర్మములా దైవములా పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మ మూలలా దైవ మూలలా. కోతిని తన పిల్ల పట్టుకుంటుంది. కోతి గోడ మీద కూర్చుంటుంది, పిల్ల పక్కన కూర్చుంటుంది. కోతి ఎప్పుడు ఎగిరిపోతుంది దానికే తెలియదు. సదామోహాటవ్యాం చరత యువతీనాం కుచకిటౌ నటచాచా శాఖా స్ఫటజరిత స్వైరమపిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మఖ్యంత చపలం అంటారు శంకర భగవత్పాదులు. అది చాంచల్యమైనటువంటి జీవనం, ఎప్పుడు ఎగిరిపోతుందో దానికే తెలియదు. కానీ పక్కనున్న పిల్ల ఇలా అది కూడా చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎప్పుడూ పక్కనున్న తల్లి కోతిని చూసుకుంటూ ఉంటుంది. తల్లి కోతి ఇలా అనేటప్పటికీ ముందు దానికన్నా తొందరగా ఎగిరొచ్చి దాన్ని కడుపు పట్టుకుంటుంది. ఇప్పుడు కోతి పిల్లని పట్టుకోదు, పిల్ల కోతిని పట్టుకోవాలి. అది చెట్లు ఎక్కుతుంది, గోడలు ఎక్కుతుంది, గొంజలు ఎక్కుతుంది. ఏదికి ఎక్కడికి దూకినా పిల్ల గట్టిగా పట్టుకుంటుంది. పిల్లని తల్లి రక్షించదు, తల్లిని పట్టుకుని పిల్ల తనని తాను రక్షించుకుంటుంది. అది మర్కట కిషోర న్యాయం. ఇది శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెడతాడు, వెళ్ళి గురువు గారిని అలా పట్టుకుంటాడు, పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు. అయితే ఈ రెండు న్యాయాలు ఒక స్థాయికి వెళ్ళాక ఇక గురువుకి శిష్యుడికి అన్వయం అవ్వవు. ఎందుకో తెలుసా? మార్జాల కిషోర న్యాయంలో పిల్లి పిల్లని పిల్లి ఎన్నాళ్ళు రక్షిస్తుందంటే పిల్లి తనంత తాను ఏదో ఆహారం తినడం వచ్చేవరకే రక్షిస్తుంది. కోతి పిల్లకి తనంత తాను ఆహారం స్వీకరించడం వచ్చేవరకే పోషిస్తుంది. గురువు తన శరీరం పడిపోయినా శిష్యుడిని కాపాడుకుంటూనే ఉంటాడు. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండే అనుబంధం తండ్రికి కొడుకుకి ఉన్న సంబంధం కన్నా గొప్పది. గురువుగారి శరీరం పడిపోతే గయాశ్రాద్ధం పెట్టేటటువంటి అధికారం శిష్యుడికి ఉంది. అంత గొప్ప అనుబంధం, గురు శిష్యుల అనుబంధం లాంటి అనుబంధం ఈ ప్రపంచంలో లేదు ఇంకా. కాబట్టి ఒక స్థాయిలో మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము ఈ రెండు అన్వయం అవవు. ఇక మూడవది, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. మహేశ్వరుడు ఏం చేస్తాడు? లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు, మొన్న మీతో చెప్పా స్వల్పకాలిక లయం, ఆత్యంతిక ప్రళయం, అలాగే మహాప్రళయం అని మూడు చేస్తాడు. పరమదయతో చేస్తాడు పరమేశ్వరుడు వాటిని. అంతేకాని ఆయనది క్రౌర్య స్వభావం కాదు. అందుకే ఆయనకి సదాశివ అని వేదం బిరుదిచ్చింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో. ఆయన సదాశివుడు. ఆయన ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళి బాధ పెట్టే స్వభావం ఉన్నవాడు కాడు. కోపం నటించినా మన కోసమే, మన ఉద్ధరణ కోసమే తప్ప నాన్నగారు కోపంగా ఇలా వేలు చూపించి చితక్కొట్టేస్తానంటాడు. ఆయనకేం సరదాయా? మన్ని బాగు చేయడానికి. ఇలా అన్న తండ్రి మనసులో ఎంత ప్రేమ ఉంటే కోపం వ్యక్తమైందో, శివుడి కోపం వ్యక్తం అవ్వడంలో కూడా వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకని సదాశివ. గురువు సదాశివ. ఎందుకని? శివుడు లయకారకుడు, కొన్నింటిని నొక్కేస్తాడు. అలా గురువు చేసేటటువంటి పని ఏమిటంటే శిష్యుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో పట్టుకుంటాడు. సాధన యందు అనేక వైక్లభ్యాలుంటాయి. నేను మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాననుకుంటూ శిష్యుడు దారి తప్పేస్తుంటాడు. దారి తప్పి ధర్మానుష్ఠానమునందు వైక్లభ్యాన్ని పొందుతాడు. ధర్మము అత్యంత ప్రధానం, పరమ సున్నితమైనటువంటి విషయం ధర్మం అన్నది. అంత సున్నితమైనటువంటి ధర్మాన్ని ఆచరింప చేయడంలో గురువుగారు దిద్దుతూ ఉంటాడు శిష్యుణ్ణి. తాను సరి అయిన మార్గంలో ఉన్నాననుకుని జారిపోతూ ఉంటాడు ఒకప్పుడు శిష్యుడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదాహరణకి నేను మీతో ఒకటి చెప్పాలంటే, గురువుగారితో బాగా అంటకాగి తిరగడం వచ్చిందనుకోండి, గురుబోధలు వింటున్నాడు అనుకోండి, సంసారమును నిర్లక్ష్యం చేస్తున్నాడని గురువుకు అనుమానం వచ్చిందనుకోండి, పిలిచి వాత పెడతాడు. ఏమిరా, నేనెందులో ఉన్నాను? గృహస్థాశ్రమంలో లేనా? నా భార్యా బిడ్డల్ని చుట్టలేదా? ధర్మము ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వాళ్ళని చూడాలి.
కర్తవ్యం అని ఒక మాట ఉంది. గురువు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంటుందంటే కర్తవ్యత నిష్ఠతో ఉంటాడు. అదే గురువు యొక్క గొప్పతనం. ఎందుచేత అంటే గురువు ఒక మాట చెప్తాడు వినలేదు, ఇంకొక మాట చెప్తాడు వినలేదు, ఇంకొక మాట చెప్తాడు వినలేదు, తను బతికున్నంతకాలం చెప్తాడు. వాడి కర్మ అనడు, అది కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే చెయ్యవలసిన పని తాను చేయుట, ఫలితం ఈశ్వరానుగ్రహం. నా కొడుకునికి అన్నాను, ఆ కొడుక్కి విద్యాబుద్ధులు నేర్పించడం, నేను వాడికి సరి అయిన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా నేను జీవించడం, వాడు అలాగే ఉంటే సంతోషం, అలా ఉండకపోతే బెంగ పెట్టేసుకుని నేను అనుష్ఠానం మానేయకూడదు, నా అనుష్ఠానం నేను చేసుకెళ్ళిపోవాలి. రాముడిది కర్తవ్యత నిష్ట. సీతమ్మ కనపడనివ్వండి కనపడకపోనివ్వండి, అగ్నిహోత్రం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, అందుకే అడిగింది సీతమ్మ. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. నేను కనపడలేదన్న బెంగతో దైవారాధన మానేశాడా అని అడిగింది. ఈశ్వరుని యందు నమ్మకం పోగొట్టుకున్నాడా? ఈశ్వరుని యందు నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమధర్మంగానే పట్టుకోవాలి. నువ్వు పండే వరకు, నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నువ్వు అలాగే పట్టుకోవాలి. శిష్యుని యందు వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుతాడు. దిద్ది ఉద్ధాన పతనములలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు గురువు. ఒక్కొక్కసారి తీవ్ర స్వరంతో మాట్లాడతాడు, ఎందుకని కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్క పెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది మాట్లాడినా లోపలి లక్షణం ఒకటే, శిష్యుణ్ణి కాపాడుకోవాలి, ధర్మం నుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునేటటువంటి ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. వెరసి గురువు పరబ్రహ్మ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. ఇన్నై నీ కోసం పరితపిస్తున్న గురువు నీ నుండి కోరేది ఏమీ ఉండదు. గురువు ఏమీ కోరడం. కోరకపోవడానికి కారణం బలవంతంగా కోరకుండా అణుచుకోవడం కాదు, గురువుగారు కోరడానికి గురువుగారికి ఏమీ కోరికుండదు. నాకు ఇది కావాలరా అని అడగడు, ఎందుకని ఆయనకి కావాలంటే ఆయన అడిగేవాడు వేరొకడు ఉన్నాడు, వాడిని అడుగుతాడు తప్ప ఆయన వేరొకడి ముందు చెయ్యి చాపడు. ఆయనకి అవసరం లేదు, ఆయన పరిపూర్ణుడు, ఆయన ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. మరి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం గురువుగారు శరీరంలో ఉండేటట్టుగా చూసుకోవడం. ఎందుకని గురువుకి శరీరంతో సంబంధం లేదు, శరీరము అనిత్యమని గురువుకి తెలుసు. ఆ శరీరము పడిపోతుంది అని తెలిసిందనుకోండి కించిత్ బెంగ పెట్టుకోడు, వెళ్ళిపోతుంది శరీరం, కాబట్టి దానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. నేను ఆత్మ, శాశ్వతం, నేనెక్కడికి వెళ్ళను, పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చి 104 జ్వరం వచ్చి ఊగిపోయి పడిపోతుంటే పట్టుకున్నారు. అయ్యో మీరేమైనా అయిపోతారేమో అని మాకు బెంగగా ఉందన్నారు, అంటే చచ్చిపోతారేమో అని అని ఆయన అన్నారు. నేనేమైనా అయిపోవడానికి నేను ఇవాళ ఉండి రేపు లేనివాడినా, నేను అంతటా నిండి ఎప్పుడూ ఉన్నవాడిని అన్నారు. అది గురువు అంటే. అటువంటి గురువు శరీరంలో ఉంటే గురువుకి కాదు గొప్ప, ఆయనకేమైనా భోగాపేక్ష ఉంటే కదా ఆ శరీరంతో అనుభవించడానికి. కష్టం వస్తే గత జన్మ కర్మల ఫలం పోయిందని అనుభవిస్తాడు, ఆయనకి బెంగలేదు. గురువుగారు శరీరం లేకపోతే నష్టం ఎవరికి? శిష్యులకు. గురువు శరీరంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. గురువు మాట మాట్లాడడం గురువుగారి యొక్క విశేషమైన అనుగ్రహం. ఎందుకని అంటే ఊపిరి తొందరగా తీసి తొందరగా విడిచిపెడితే ఆయువు క్షీణించిపోతుంది. గురువు అదే పనిగా మాట్లాడుతూ బోధ చేస్తాడు కాబట్టి గురువు యొక్క ఆయువు క్షీణించిపోతుంది శిష్యుల కోసం. తన ఆయువు తాను తగ్గించుకుంటున్నటువంటి గురువుకి నువ్వేం చేస్తావు? చేయడానికే ఉండదు. మరి గురువుకి చేసేది శుశ్రూష. శుశ్రూష అంటే గురువుగారు ఆ శరీరంలో ఇంకా 10 కాలాలు ఉండాలని శిష్యులు కోరుకుంటారు. అందుకని గురువుగారి శరీరం 10 కాలాలు ఉండడం కోసమని ఆయన శరీరం సంతోషంగా సుఖంగా ఉండి ఆరోగ్యంతో ఉండడం కోసమని వీళ్ళ పడినటువంటి తాపత్రయంతో చేసిన సేవకి శుశ్రూష అని పేరు. అందుకే శుశ్రూష కేవలం గురువుగారి శరీరానికి ఉండదు, స్థాన శుశ్రూష అని ఒక మాట ఉంటుంది. స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఉన్నటువంటి ఇల్లు
సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైనటువంటి దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి పేరెత్తితే, గురువుగారి ఇంటి పక్క నుంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా వెళతారు చాలామంది, ఎందుకంటే అది గుడి, అందుకని అప్రదక్షిణంగా వెళ్ళరు. గురువు అంటే మాటలండి. విరాట పర్వంలో ఉత్తర కుమారుణ్ణి పిలిచి చెప్తాడు అర్జునుడు, ఆయన మా గురువు ద్రోణాచార్యుల వారు, ఆయన మా తాతగారు భీష్మాచార్యుల వారు, ఏమనుకుంటున్నావో నీకంత ప్రవేశం లేదు, పొరపాట్న కూడా నువ్వు రథం నడిపేటప్పుడు మా గురువుగారి రథం నా ఎడం వేపకి ఉండడానికి వీల్లేదు, వారు నాకు పరమ పూజనీయులు, ఎప్పుడూ వారి రథం నా కుడి చేతి వేపుకు ఉండాలి, ఎప్పుడూ నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టద్దు. ఎందుకో తెలుసా, నేను మా గురువుగారి మీద బాణం వేయను, మా గురువుగారు వేస్తే క్షత్రియుణ్ణి కాబట్టి బాణం వేస్తాను, తప్ప నా అంత నేను బాణం వేయను, అందుకే గురువుగారి రథం ముందు నా రథం పెట్టద్దు. మనం యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు రథం గురువుగారి రథానికి, భీష్మాచార్యుల వారి రథానికి, కృపాచార్యుల వారి రథానికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. అలా నడుపు అన్నాడు. స్థాన శుశ్రూష అంటారు, దానివల్ల గురువు కొరిగేది ఉండదు, శిష్యుడు పైకెక్కుతాడు తన ఉపాసన చేత. గురువుగారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా పెడతారు. స్థాన శుశ్రూష, గురువుగారు ఎక్కడున్నారో ఆ ఇంటిని తుడుస్తారు, ఆ ఇల్లు కడుగుతారు, గురువుగారికి ఏం కావాలో జాగ్రత్తగా చూస్తారు. అలాగని గురువుకి గొంతెమ్మ కోరికలేం ఉండవు, అసలు ఆయన నాకు ఇది కావాలి చేసి పెట్టవయా అని అడిగేది ఉండదు, ఏదో నెత్తికెక్కినటువంటి ప్రధాన కర్తవ్యం అయితే తప్ప. కాబట్టి అటువంటి గురువుకి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష. దేహము అంటే దహ్యమానం అయిపోతోంది అని, ఆయన శరీరం బడలిపోతోంది, నీరసపడిపోతోంది, వయసు పెద్దదవుతోంది, శరీరంలో బలమా తగ్గిపోతోంది, కానీ ఆయన శిష్యుడి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎక్కువైపోతోంది, ఆ గురువు ఉండాలి శరీరంలో. అందుకని గురువుగారు పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు, గురువుగారు పడుకోండి అని గురువుగారికి గబగబా మంచినీళ్లు తెచ్చిస్తారు. రామాయణ ప్రారంభం గురు శుశ్రూషతోటే, తమసా నదీ స్నానానికి ఎడుతున్నాడు మహానుభావుడు వాల్మీకి. శిష్యుడు గురువు వెంట వెళ్ళడం అంటే అనుగమించుట, గురువుగారి వెంట శిష్యుడు ఎదుతున్నాడంటే పూర్ణ కలశ పట్టుకుని వెళ్ళాడు, నీళ్లతో కూడిన ఒక పాత్ర పట్టుకుని. ఏమో ఎక్కడ ఏ శుద్ధికి నీరు కావలసి వస్తుందో, గురువుగారు స్నానం చేసిన తర్వాత కట్టుకోవలసినటువంటి పొడిబట్ట, ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి తువ్వాలు పట్టుకుని వెళ్ళి గురువుగారు స్నానం చేశాక గురువుగారితో చెయ్యవలసి వస్తే, గురువుగారు స్నానం చేసిన నీరు కింద కెట్టెడుతుందో అక్కడ చేస్తారు, గురువుగారి శరీరాన్ని తాకి వస్తున్న నీళ్లలో మునుగుతారు. అది గంగ కన్నా గొప్పది. గురువు యొక్క శరీరాన్ని తాకితే గురువు ఎవరు గురువు అవుతారంటే, గురువుగారు అని పిలిస్తే గురువు అవ్వడం. సైకిల్లో గాలి కొట్టేవాడిని గురువు సైకిల్లో గాలి కొట్టు అనొచ్చు, ఆయన కాదు గురువు. ఎవరు గురువు అంటే, నీ యొక్క ఉద్ధరణ కొరకు నీకు ఎవరి మీద గురి కలిగిందో వాడు నీకు గురువు. గురి లేకుండా గురువుగారు అన్నవాడు గురువు, వాడికి పిలవబడిన వాడు గురువు కాలేడు, కాడు కూడా. ఒక్కొక్కచో ఓ చమత్కారం ఉంటుంది. అసలు గురువు యొక్క సంబంధం లేకుండా శిష్యుడి యొక్క పూనిక చేత శిష్యుడు గురువుకి శిష్యుడైపోతాడు. ఆ పూనిక అంత గొప్పది, శిష్యుడి వైపు నుంచి ప్రవహిస్తుంది గురు శిష్య సంబంధం. కబీర్దాస్ గారి విషయంలో ప్రవహించింది. కబీర్దాస్ గారు జన్మతగా మహమ్మదీయుడు అని ఒక ప్రచారం ఉండేది. రామానంద స్వామి కాశీపట్టణంలో ఉండేవారు. ఎలాగైనా రామానంద స్వామి వారి దగ్గర తారక మంత్రోపదేశం పొందాలి అని మహానుభావుడికి కోరిక, కబీర్దాస్ గారికి. మహమ్మదీయుడని పేరుంది, ఇస్తారో ఇవ్వరో స్పర్శ దీక్ష కావాలి, గురువుగారు ముట్టుకోవాలి ఒకసారి. ఎలా ఎలా సంభవం అవుతుంది, తెల్లవారుజామున 4 గంటలకి గంగానదిలో స్నానం చేయడానికి రామనామం చెప్తూ వెడతాడు రామానంద స్వామి. అందుకని గంగ ఒడ్డున చీకట్లో కనపడకుండా ఇసుకలో పడుకున్నాడు కబీర్దాస్. రామానంద స్వామి వెళ్ళిపోతున్నారు స్నానానికి. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కబీర్దాస్ గారిని తొక్కారు, కదిలాడు వెంటనే ఇలా అన్నాడు, అరేరేరేరే మనుషుణ్ణి తొక్కాను రా, పొరపాటు జరిగింది, కాలు తగిలింది కదూ, రామరామ 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 అన్నారు ఆయన. ఆయన నోరు విప్పితే రామరామ అంటారు. ఆయన కాలుతో తొక్కి ఆ పాదాన్ని తల మీద పెట్టి దీక్షనిస్తారు. పాదంతో తొక్కి రామరామ అన్నారు కాబట్టి గురువుగారు నాకు దీక్షనిచ్చారు అని రామనామం పట్టుకున్నాడు, తరించిపోయాడు కబీర్దాస్. ఇప్పుడు గురువు వైపు నుంచి శిష్యుడికి వెళ్ళిందా, శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చిందా, శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చింది.
అందుకే గురు శిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. శిష్యుడి యొక్క ఆర్తి చేత గురువు అవుతాడు తప్ప అసలు గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు, అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, పొంది ఉద్ధరణ పొందేస్తాడంతే. కాబట్టి ఒక్కొక్కచో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉంటాడు. స్థాన శుశ్రూష, గురువుగారు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. అలాగే గురువుగారికి దేహ శుశ్రూష, గురువుగారి శరీరం సొక్కిపోకుండా ఉండడానికి అయిన పనికి కాని పనికి అన్నింటికీ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఆయనకి ఏముందండి, నేను మీతో ఓ మాట చెప్పనా, నాకు ఈ మాట చెప్తున్నప్పుడు మా గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు. నాకు ఎక్కడికి వెళ్ళినా మా గురువుగారు మహానుభావుడు ఏకాంతంలోకి వెళ్ళిపోయి కొన్ని గంటల పాటు జపం చేసుకుంటూ ఉంటారు. ఆయనే కూరలకు వెళ్ళిపోతారు, ఆయనే అన్ని పనులకి వెళ్ళిపోతారు. ఒరే ఈ పని చేసి పెట్టరా అని ఎవరిని అడగరు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన హయస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఏది చేస్తున్నా భగవంతుడు ఎంత సంతోషమో ఆనందంగా. ఎప్పుడు ఆ కాశీఖండంలో పద్యాలు లేకపోతే కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదువుకుంటూ ఏదేదో జ్ఞాపకం తెచ్చుకుంటూ పరవశించిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. గురువుకి ఇక్కడ ఉంటే చెల్లుతుంది, అక్కడ ఉంటే చెల్లదని కోరిక ఏమీ, ఎక్కడున్నా ఈశ్వరస్మరణమే. కాబట్టి ఆయనకి వ్యామోహం ఏమి ఉంటుంది, ఇక్కడ భోగం ఉంటుంది, ఇక్కడ ఉందాం, అక్కడ భోగం లేదు, అక్కడ వద్దులేయడానికి గురువుకి కోరుకుంటే కదూ. కానీ మరి అటువంటి గురువు ఆయన అలా తిరిగేస్తుంటే ఉన్న బలం ఊడిపోట్లా, అది ఆయన పనులు ఆయనే చేసుకుని శిష్యుల ఉద్ధరణ ఆయనే చేస్తే ఆయన అంతకాలం ఎందుకుంటాడు శరీరంలో, ఉండాలనుకుంటే ఆయన పనులు శిష్యులు చేసి పెడతారు. గురువుగారు మీరు తెచ్చుకోవడం ఏమిటంటే ప్రారంభమా సంచిలా పడయండి మేము తెచ్చి పెడతాం కాయగూరలు అని వెళ్ళి కాయగూరలు తెచ్చిపెడతారు. అంతేగాని ఆయన కోరిక కాదు ఎవడో వెళ్ళి కూరలు తెచ్చిపెట్టాలని. అంతేవాసిత్వము అంటారు, అంతేవాసి ఆ శిష్యుడు మాటలు కాదండి, గురువు యొక్క మనసులో చోటు చేసుకుని కొడుకైపోతాడు వాడు. గురువుకి ఏమైపోతుందంటే కొంతకాలానికి అసలు ఏదైనా అవసరం ఉంటే కొడుకు గుర్తు రావాలి, వాడు గుర్తురాడు. ఎప్పుడు గురువుగారి చేతిలో పని అందుకుని గురువుగారికి పని చేసి పెట్టేవాడు వాడు ఉంటాడు. అలా కొంతమంది అది జన్మత వచ్చేస్తున్న సంస్కారం, ఈ పని ఆ పని అని ఉండదు, అసలు నేను చెప్పక్కర్లేదు అన్నీ చేసేస్తూ ఉంటాడు మహానుభావుడు. ఆయనకున్నంత భక్తి నాకు లేదు, గురుభక్తి అన్నీ చేస్తుంటాడు. దానివల్ల ఏమైపోయింది కొంతకాలానికి, నాకు నిజంగా చెప్తున్నాను నా కొడుకు కూడా నాకు జ్ఞాపకానికి రావట్లా, ఆయన గుర్తొస్తాడు. ఏ పని చేయాలన్నా ఆయన ఉన్నాడా అని ఆయన్ని పిలుస్తూ ఉంటాను ఒకసారి. ఏమైపోయాడు, అంతేవాసి, నాలోకి చేరిపోయాడు, చేరిపోయి ఎప్పుడూ నాలో ఉంటాడు. నేను గురువుని కాకపోవచ్చు కానీ అంతేవాసిత్వం అన్న మాటకి చెప్తున్నాను. శుశ్రూష చేత గురువు యొక్క హృదయంలోకి చేరిపోతాడు, అంతేవాసిత్వము కాదు. గురువే ప్రేమతో స్వీకరిస్తాడు, పక్కన చేరకపోయినా సేవ చేయకపోయినా. అదో తమాషా ఉంటుంది. అది ఎందుకు అన్వయం అవుతుందో తెలుసా, ఒక యజమానికి ఇద్దరు పాలేరులు ఉన్నారు. ఒకడు ఒరే వచ్చి కాసేపు ఇలా కూర్చోరా కబుర్లు చెప్తాను, నా చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో విశేషాలు చెప్తాను ఇలా కూర్చో అన్నాడు. ఆ పాలేరు అన్నాడు, మీకేమండి అయ్యగారు ఎన్నైనా చెప్తారా, అవతలకి తోడలకి పాలు తీసే సమయం అయిపోయిందండి, కాసేపు అయితే పాలు చేపుకురావు, తరా చెప్తురుగా లేండి పోయాడు. ఇంకోడు కూర్చోరా అనక్కర్లేదు, ఎప్పుడు పక్కనే కూర్చుని ఏవో కబుర్లే చెప్తుంటాడు. ఆ మీరెంతవారండి, ఎంత గొప్పవారండి అంటుంటాడు. పక్కన వీడు కూర్చున్నా నిజానికి యజమాని ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడు, వాడి పని వాడు చేసుకుంటున్న వాడిని చూసి సంతోషిస్తాడు. వాడు రా సేవకుడు, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కచో గురువు యొక్క ఆజ్ఞ స్వీకరించి ఈశ్వర పథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కడు. నా కూరగాయలు తెచ్చిపెట్టలేదని వాడి మీద కోపం ఉండదు గురువుకి, పరమప్రీతి పొందుతుంటాడు ఆ శిష్యుణ్ణి చూసి. వాడిది ఏమి దీక్షరా, ఎంత గొప్పగా అనుష్ఠానం చేస్తున్నాడు రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడు రా అని మురిసిపోతాడు గురువు. అందుకే గురు శిష్య సంబంధాల్లో అనేక విధాలు ఉంటాయి, ఎన్ని అద్భుతాలు. అటువంటి గురు శిష్య సంబంధం పరమ పవిత్రమైనటువంటి సంబంధం. ఇందులో పతివ్రత అని మీరు ఒక మాట వినుంటారు, పతివ్రత అన్న మాటలాగే గురువ్రత అనో మాట ఉంటుంది. శిష్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే ఈ మాట వాడతాడు గురువు. ఒరే గురువ్రతుడా ఇలా రా అంటాడు. గురువ్రత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, పతివ్రత వంటి వాడని. పతివ్రత అంటే ఆమె ముందు ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయితే కదూ ఒకరికి భార్య అయి పతివ్రత. ఆడపిల్ల కాకుండా అసలు పతివ్రత ఎందుకు అవుతుంది, పురుషుడు పతివ్రత అవడగా.
సతీవ్రత మాట లేదుగా, పతివ్రత. ఆమె కొంతమందికి అక్క చెల్లెలు, కొంతమందికి పినతల్లి, కొంతమందికి పెద్ద తల్లి, కొంతమందికి అత్తగారు, కొంతమందికి కూతురు. ఇంతమందికి ఇన్ని వచ్చిన వాళ్ళకి వండి పెడుతుంది. కానీ ఆమె ఏది చేసినా తన పతి యొక్క గౌరవం కొరకు చేస్తుంది. కాబట్టి పతివ్రత అంటే అన్ని వేళలా భర్త యొక్క గౌరవాన్ని ఆలోచిస్తుంది. గురువ్రత అంటే అన్ని చోట్ల మంచి మాటలు వింటాడు, అందరి దగ్గరికి వెడతాడు, అందరి దగ్గర నేర్చుకుంటాడు. ఒక్కొక్కచో గురువుగారు అని పిలుస్తాడు. గురువుగారు అంటే బరువు అయిన వారు, మీరు చాలా తెలిసిన్నవారు, నేను లఘువుగారిని చిన్నవాడిని అని గురువుగారు అంటాడు. కానీ తాను ఎవరికి వశపడి ఉంటాడు? ఆ గురువుకి వశపడి ఉంటాడు. వశవర్తి, పతివ్రత వశవర్తి, ఆయనకి వశం అవుతుంది, తనంత తాను వశపడుతుంది. ఆయన ఏం చెప్తే అది చేస్తుంది, ఆయన ఆజ్ఞ ఉల్లంఘించదు, ఆయన గౌరవాన్ని కాపాడుతుంది. గురువ్రత ఎప్పుడూ ఆయనకి వశపడి ఉంటాడు. అందుకే ఇది నాదన్న భావన ఉండదు, ఇదంతా మీది. మరి నాదెందుకైంది? ఉచ్ఛిష్టం, మీ ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు కనబడితే భిక్షాపాత్రలోకి తీసుకెళ్ళి ఒక కాగితం పడేశాడు. విప్పి చూశాడు సమర్థ రామదాసు, రాజ్యం అంతా ఇచ్చేశాడు. నాకెందుకురా సన్యాసిని, నా ప్రసాదంగా నువ్వు వెలుకో, ఇదిగో కాషాయ పతాకం పెట్ట అన్ని చోట్ల, నువ్వు నాకు ఇచ్చింది నీకు ఇచ్చానని. విద్యారణ్యుల వారు రాజ్యస్థాపన చేశారు, ఇచ్చేశారు హరిహర బుక్కరాయల వారికి. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని ఇప్పటికే శృంగేరి బిరుదావళి. అలా గురోచ్ఛిష్టం, తాను ఏది అనుభవిస్తున్నా ఎంత ఐశ్వర్యం రానివ్వండి, ఇది గురువుగారి ప్రసాదం, మా గురువుగారి అనుగ్రహం అంటాడు. అన్నీ గురువుగారి అనుగ్రహం, గురువోచ్ఛిష్టంగా అనుభవిస్తాడు. పతివ్రత భర్తకి లొంగింది, గురువ్రత గురువుకి లొంగి ఉంటాడు. తాను బయట ఎంత గొప్పవాడవనివ్వండి, రే ఇలారా అన్నాడు అనుకోండి గురువుగారు, కోపంగా పరిగెత్తుకొచ్చి నించుంటాడు, ఇలాగే నించుంటాడు, ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాడు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు, అంటే తాను మాట్లాడేది ఉండదు, ఆయన మాట్లాడితే తాను అనుష్ఠించడమే. నేనెందుకు మాట్లాడడం గురువుగారి దగ్గరే? గురువుగారి దగ్గరికి వెడితే గురువుగారు చెప్పేది వినాలి, నేను గురువుగారు చెప్పడానికి వెళ్ళడం. నేను ఎప్పుడైనా మా గురువుగారు ఇంటికి ఎడుతుంటే ఒకటికి 10 మార్లు ఇదే చెప్పుకుని పెడతా, నీకు ఉపన్యాసాలు అలవాటు, అక్కడికి వెళ్ళే మాట్లాడకు, గురువుగారు చెప్పింది విను తప్ప. నువ్వు నోరు విప్పి ఆవు అనేటప్పటికి ఆవు గురించి, ఈశ్వర అంటే ఈశ్వరుడు గురించి ఏం మొదలెట్టకు, ఆయన చెప్పింది విను చాలు నీ బతుక్కి అని 10 మాటలు నాకు నేను చెప్పుకుని గురువుగారి దగ్గరికి ఎడుతుంటాను. కాబట్టి నోటికి చెయ్యడ్డు పెట్టుకుంటాడు, నా నోరు మాట్లాడితే తుంపర ఆయన మీద పడకూడదు, నోరు మూసుకుని ఉంటాను ఆయన దగ్గర వినడమే. ఆయన శాసకుడు. గురువ్రత అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా? గురు శిష్య సంబంధంలోని ఒక సత్యము రూఢము చేసుకున్నవాడికి. ఏమిటా రూఢమైన సత్యము? గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు. నాయనా ఇలా చేయవయా, నీకు అవకాశం ఉంటే చెయ్యి అన్నారు. అవకాశం ఉంటే చెయ్యి, అది గురువుగారి మర్యాద, అలా అంటారు. అలా చేసేయడమే. లోకంలో ఎవరు చెప్పినా సలహా అవ్వచ్చు, గురువుగారు చెప్పింది సలహా కాదు ఆజ్ఞ, నేను కింకరుణ్ణి ఆయనంటే చేసేయడమే. గురువుగారు వద్దన్నారు, ఏదో ఉంది అందులో నా క్షేమం, ఇక చేయకూడదు. గురువు చెప్పినది సలహా కాదు, గురువు చెప్పినది శాసనము. గురువు మాటకి లొంగిపోయిన వాడెవరో, వశవర్తి అంటే అంత బలం ఉన్న ఏరుగు అంత బక్క మావటికి ఎందుకు లొంగింది? అందుచేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ముందు నడుస్తోంది, లొంగింది కాబట్టి. 4 మాటలు తొండం జాడిస్తే తీసుకుపోతారు గజశాలకి. ఏనుగు లొంగింది కాబట్టి వెంకటేశ్వరుడి ముందు వెళ్ళింది. ప్రపంచంలో ఎవరైనా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు. భర్త కూడా భార్యకి లొంగాలి కొన్ని విషయాల్లో. నేను వృద్ధిలోకి రావాలి అనుకుంటే అడిగినా అడగకపోయినా, ఏమో 100 రూపాయలు పట్టుకెళ్ళానా, ఇంత ఖర్చు అయింది 12 రూపాయలు నేనాలి, ఎందుకని లెక్క నిజాయితీగా చెప్పడం అలవాటైతే రేపు పొద్దున వ్యసనాలు రావు. ఎవరికో ఒకరికి వశవర్తివి కావాలి, లేకుండా ఎలా వృద్ధిలోకి వస్తావు? గురువుకి వశవర్తి అయి గురువు శాసకుడని, గురువు చెప్పినది పాటించిన వాడెవరున్నాడో వాడు గురువ్రత. శాస్త్రంలో అటువంటి వాళ్ళని గురువ్రతలని పిలుస్తారు, పతివ్రతలాగే గురువ్రత. ఎందుకని? గురువుకి ఇంత పెద్ద స్థానం ఎందుకు వచ్చారంటే గురువు పురోహితుడు కనుక. పురోహితుడు అంటే అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు, కుల పురోహితుడు. పురోహితుడు అంటే కేవలంగా ఇంట్లో జరిగినటువంటి శుభాశుభ కార్యముల యందు మంత్రభాగం అన్వయం చేసిన వాడు అని కాదు. ఆయన కూడా మంచిదే, పురోహితుడే. పురమ యొక్క హితమును కోరి మంగళ కార్యములను, ఆ తర్వాత చెయ్యవలసినటువంటి విహిత కర్మలను చేయిస్తూ ఉంటాడు, తప్పేం కాదు. కానీ పురా అంటే
పూర్వం నుంచి ఆయన అలవాటు ఏమిటంటే హితవాక్యములను మాట్లాడువాడు. ఏది హితము? ఆత్మకు హితము. ఆయన మాట్లాడేవి మనోరంజకములు కావు. ఏదో కాసేపు వింటే సరదాగా ఉల్లాసంగా కాసేపు నవ్వేసి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి పనికొచ్చేవి కావవి. ఆవు పాలు పాత్రలో పట్టినంత జాగ్రత్తగా చెవులతో పట్టుకుని మనసులో పెట్టుకుని ఉద్ధరణ కొరకు ఉపయోగించుకోవలసినటువంటి మంచి మాటలను సమస్త శాస్త్రముల నుండి పురాణముల నుండి గ్రహించి అన్వయం చేసి కష్టపడి తన ఊపిరి ఖర్చు పెట్టి ఒళ్ళు చెమట పట్టేటట్టు మాట్లాడి హితము పలికిన వాడెవరో వాడు పురోహితుడు, వాడు గురువు. వశిష్ఠుడు పలికాడు హితకరమైనటువంటి వాక్కులు ఎప్పటి నుంచి పురా ఎప్పటి నుంచో ఆయనకు అదే పని. వశిష్ఠుడు నోరు విప్పాడు లోకక్షేమము ఎవరికి? అందుకే ఋషికి తర్పణం వచ్చింది. ఋషి జాతి వేరైపోయింది మనకి. ఋషి మనుష్యుడిగా పుట్టినా ఋషికి వేరే తర్పణం వచ్చింది. కారణం ఏంటంటే పురోహితుడయ్యాడు. ఎప్పుడు హితవాక్కు చెప్పాడు ఋషి, అందుకు కదా ఉపనిషత్తులు వచ్చాయి. ఎప్పుడు హితవాక్కు పలుకుతాడు? వశిష్ఠుడు చేసిన మహోపకారం ఎవరు చేస్తారు? రాముడికి రామనామం ఉంచడమే వశిష్ఠుడు చేసిన మహోపకారం. రామనామం కాకపోతే ఇంకో నామం పెట్టినా ఆ పేరుతో పిలుస్తాడు దశరథుడు గురువుగారి మాటకి వశవర్తి. కానీ రామ అని రెండు అక్షరాలు ఉంచాడు. రా తేలికైన అక్షరం, మా తేలికైన అక్షరం. రా అగ్నిబీజం, మా అమృత బీజం. రా కాలిపోయింది పాపం, మా అమృత బీజం. ఇక పాపములు లోపలికి రాకుండా నోరు మూసుకుపోయింది. ఇందాక మీతో చెప్పే కదా స్వరపేటిక పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైనటువంటి ఉపకరణం, దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి ఉపయోగంలో పెట్టడానికి రాత్రంతా నిద్రపోయినప్పుడు స్వరపేటిక బాగా దగ్గరగా మూసుకుంటుంది. మొట్టమొదటి ఉచ్చారణలో కొద్దిగా మినపగింజ మునిగినంత నీటితో నీరు లోపలికి పుచ్చుకుని కేశవాయి స్వాహ అన్నప్పుడు కే ఆ అక్షరాలన్నీ పలకడం మొదలు పెడుతుంది. నారాయణాయి స్వాహ పైన నాలుక తగిలితే వచ్చే అక్షరాలన్నీ పలకడంలో స్వరపేటిక శుద్ధి పొంది శక్తిని పొందుతుంది. మా పెదవులు కదిలితే కలిస్తే వచ్చేటటువంటి అక్షరములను ఉత్పన్నం చేయడంలో స్వరపేటిక శక్తి పొందుతుంది. లూబ్రికేషన్ అంటారు. కొద్దిగా నూనె వేసి సైకిల్ చైన్ తిప్పినట్టే కొద్దిగా నీటి చుక్క వేసి స్వరపేటికతో పలికించి దాని శక్తి కాపాడతారు. అందుకని ఆచమనంలో ఆ మూడామాలు వచ్చాయి. తప్ప ఏదో యథానాపంగా కేశవనారాయణ మాధవ అని పెట్టలేదు ఋషులు. వాళ్ళు ఏదైనా పెట్టారంటే అంత దార్శనికులు. స్వరపేటిక రక్షణ కొరక మూడు నామములను స్వీకరించారు. శబ్దము ఉత్పన్నమయ్యే స్థానములను రక్షించారు. కాబట్టి రామ రెండు అక్షరాలు, రెండు అక్షరాలు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి రాబోయేటటువంటి కాలంలో ఉన్న వాళ్ళకి కూడా అనుగ్రహాన్ని పొంది పాప దహనము కావాలి. అందుకని రామా అన్న నామం ఉంచాడు. వశిష్ఠుడు పురోహితుడు కాడు, పురా ఎప్పుడో హితవాక్కు పలికాడు నామకరణంలో. అది ఇప్పటికీ మనందరికీ పనికొచ్చింది.